ನೆಕ್ಸ್ಟ್ ಸಬ್ ಕ್ಲಾಸ್ ಗ್ಯಾಮೋಪೆಟಾಲೆ. ಗ್ಯಾಮೋಪೆಟಾಲೆ ಮೀನ್ಸ್ ಸಂಯುಕ್ತ ಆಕರ್ಷಣ ಪತ್ರಾವಳಿ. దీనిలో సిరీస్ వచ్చేసి ఇన్ఫ్రే. స్టేమెన్స్ యాజ్ మెనీ యాజ్ పెటల్స్ అండ్ ఆల్టర్నేటింగ్ విత్ దెమ్. ఓవరీ ఈజ్ ఇన్ఫీరియర్ ఓవరీ. స్టేమెన్స్ యాజ్ మెనీ యాజ్ పెటల్స్ మీన్స్ కేసరాలు ఆకర్షణ పత్రాలు ఎన్ని ఉంటే అన్ని ఉంటే దానిని స్టేమెన్స్ యాజ్ మెనీ యాజ్ పెటల్స్ అంటారు. నెక్స్ట్ ఇన్ఫీరియర్ ఓవరీ మీన్స్ ఓవరీ ఈజ్ ఇన్ఫీరియర్ ఇన్ పొజిషన్, దట్ ఈస్ నిమ్న అండాశయము. దీనిలో ఆర్డర్ వచ్చేసి రూబియల్స్. రూబియల్స్ అంటే దీనిలో రామబాణం పూలు అవి ఆ కుటుంబం ఉంటాయన్నమాట. రూబియేసి కుటుంబానికి సంబంధించిన ఫ్లవర్స్. దీనిలో స్టేమెన్స్ ఎపిపెటాలెస్. స్టేమెన్స్ ఎపిపెటాలెస్ మీన్స్ కేసరాలు ఆకర్షపత్రాలకి అతుక్కుని ఉంటాయి. సో ఇలా కేసరాలు ఆకర్షపత్రాలకి అతుక్కుని ఉంటే దానిని ఎపిపెటాలెస్ అని అంటారు. యాంథర్స్ ఆర్ డిస్టింక్ట్. ఓవరీ టూ మెనీ లోకిలో అండ్ మెనీ ఓవ్యూల్డ్. దీనిలో ఓవ్యూల్స్ ఎక్కువగా సింగిల్ లోక్యూల్ ఉంటుంది, అంటే ఏక బలయుతలో రెండు అండాలు ద్వి అండాలు కలిగి ఉంటాయి. ఒకటి కానీ రెండు కానీ అండాలు ఉంటాయి. సో ఇవి ఎక్కువగా రూబియేసి కుటుంబానికి చెందిన మొక్కలలో ఈ కండిషన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. రూబియేసి అంటే ఎగ్జాంపుల్ ఎక్సోరా కోక్సినియా. దానిలో ఎక్కువగా స్టేమెన్స్ కేసరాలు వచ్చేసి ఆకర్షణ పత్రాలకి అతుక్కుని ఉంటాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫ్లవర్ రెడ్ ఫ్లవర్లో కూడా ఆకర్షపత్రాలుకి కేసరాలు అతుక్కుని కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది రూబియేసి కుటుంబానికి సంబంధించిన ప్లాంట్. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి యాస్ట్రయల్స్. యాస్ట్రయల్స్లో స్టేమెన్స్ ఎపిపెటాలెస్. ఎపిపెటాలెస్ అంటే ఇప్పుడే చెప్పాను, ఎపిపెటాలెస్ అంటే కేసరాలు ఆకర్షపత్రాలకు అతుక్కుని ఉంటాయి. యాంథర్స్ డిస్టింక్ట్ ఆర్ యునైటెడ్ అండ్ ఓవరీ ఈజ్ వన్ లక్కీలో అండ్ వన్ ఓవిల్. ఏకబలేత ఏకఫలదళ అండాలు కనిపిస్తూ ఉంటాయి. సో దీనిలో చూడండి, యాస్ట్రేసి కుటుంబంలో పొద్దుతిరుగుడు పువ్వు. దీనిలో చుట్టూ రే ఫ్లోరర్స్ ఉన్నాయి, మధ్యలో డిస్క్ ఫ్లోరర్స్ ఉన్నాయి. సో ఇది ఈ ఫ్లవర్లో ఎక్కువగా ఎపిపెటాలస్ కండిషన్లో ఉన్నటువంటి స్టేమెన్స్ కేసరాలు ఆకర్షపత్రాలకి అతుక్కుని ఉంటాయి. డిస్క్ ఫ్లోరట్లోను రే ఫ్లోరట్లోను పైకి అడుగు నుంచి అతుక్కుని కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి క్యాంపెన్యులేల్స్. క్యాంపెన్యులేల్స్లో స్టేమెన్స్ నాట్ ఎడ్నేట్ టు కొరల్లా అండ్ ఓవరీ ఈజ్ 2 to 6 లొక్కీలో. హియర్ స్టేమెన్స్ ఆర్ నాట్ ఎడ్నేట్ అంటే అతుక్కుని ఉండవు. చూడండి ఈ ఫ్లవర్ చూడండి, దీంట్లో లోబిలియేసీలో ఫ్లవర్లో ఆకర్షపత్రాలు బయటకు వేలాడుతూ కనిపిస్తున్నాయి, పక్కన సన్నని తీగ వంటి కేసరాలు అవి కూడా హ్యాంగింగ్ ఇన్ పొజిషన్. సో ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి, అంటే ఒకదాని తోటి అతుక్కుని ఉండవు. స్టేమెన్స్ నాట్ ఎడ్నేటెడ్ టు ది కొరల అండ్ ఓవరీ ఈజ్ 2 to 6 లోపిలో. ఇందులో మీకు బహు ఫలదళాలు బహు విలయితము కనిపించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ స్టైలీడియేసి కూడా క్యాంపెనిలస్ అనే ఆడడానికి చెందిన కుటుంబం. నెక్స్ట్ సిరీస్ హెటెరోమిరే. హెటెరోమిరే అంటే హెటెరో అంటే డిఫరెంట్. సో టూ అరేంజ్మెంట్ ఆఫ్ టూ హోరల్స్. స్టేమెన్స్ యాజ్ మెనీ యాజ్ కొరల లోబ్స్ అండ్ ఆర్ మెనీ. సో స్టేమెన్స్ ఆర్ మెనీ మీన్స్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ టూ హోరల్స్. ఓవరీ సుపీరియర్ అంటే ఊర్ధ్వ అండము ఆర్ ఇన్ఫీరియర్ నిమ్న అండము. కార్పెల్స్ మోర్ దాన్ టూ. కార్పెల్స్ మోర్ దాన్ టూ మీన్స్ దీనిలో రెండు అండాలు ఉంటాయి లేదా ఎక్కువ ఉంటాయి. జనరల్లీ ఐసోమీరస్ ఇత్ కొరల లోబ్స్ దగ్గరే ఆపోజిట్గా అమరి ఉంటాయి. సో దీనిలో ఎగ్జాంపుల్ ఫ్యామిలీస్ వచ్చేసి ఎరికేసి అండ్ వ్యాక్సినియేసి. దీనిలో ఆర్డర్ ఎరికేల్స్ స్టేమెన్స్ ట్వైస్ ది కొరల లోబ్స్. ఆర్ ఆల్రెడీ టోల్డ్ దట్ ది స్టేమెన్స్ ఆర్ డబుల్ ది కొరల. దట్ మీన్స్ ఇఫ్ స్టేమెన్స్ ఆర్ కొరల ఈజ్ 5 ఇన్ నెంబర్, స్టేమెన్స్ ఆర్ 10 ఇన్ నెంబర్ అండ్ ఐసోమియోస్ అండ్ ఆల్టర్నేటింగ్ విత్ దెమ్ దే ఆర్ దానికి ఆపోజిట్గా దానికి ఆల్టర్నేట్గా అమరి ఉంటాయి. ఆల్టర్నేట్ అంటే ఏకాంతరం, ఏకాంతరంగా అమరి ఉంటాయన్నమాట కేసరాలు కొరలకి. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి ప్రిమ్యూలేల్స్. ప్రిమ్యూలేల్స్లో స్టేమెన్స్ ట్వైస్ ది కొరల లోబ్స్ ఐసోమియోస్ అండ్ ఆల్టర్నేటింగ్ విత్ దెమ్. సో ప్రిమ్యూలేల్స్లో కూడా స్టేమెన్స్ అంటే కేసరాలు రెండు ఉంటాయి, కొరల లోబ్స్కి ఐసోమిరస్గా ఏకాంతరంగా అమరి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫ్యామిలీ
primulaceae and plumbaginaceae. Next order epinales. Stamens as many as corolla lobes and they are opposite to them. ఇప్పుడు వరకు స్టేమెన్స్ కొరల్లా లోబ్స్కి ఏకాంతరంగా అమరి ఉన్నాయి అని చెప్పాము. ఇప్పుడు స్టేమెన్స్ కొరల్లా లోబ్స్కి వ్యతిరేకంగా అమరి ఉన్నాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి సింప్లోకేసి అండ్ సపోటేసి అండ్ ఎపినేసి. దీనిలో ఈ కొరల్లా లోబ్స్కి ఆపోజిట్గా కేసరాలు అమరి ఉంటాయి. నెక్స్ట్ సిరీస్ బైకార్పల్లేటే. బైకార్పల్లేటే స్టేమెన్స్ యాజ్ మెనీ యాజ్ కొరల్లా లోబ్స్ దట్ ఈస్ దే ఆర్ ఫ్యూ ఆర్ ఆల్టర్నేట్ విత్ దెమ్ ఓవర్ ఈ యూజువలీ బైకార్పల్లేరి అండ్ సుపీరియర్. ఇక్కడ ఇక్కడ కొరల్లా లోబ్స్ కన్నా స్టేమెన్స్ ఎక్కువ ఉండి ఏకాంతరంగా అమరి ఉంటాయి అండ్ ఓవర్ ఈ యూజువలీ బైకార్పల్లేరి. బైకార్పల్లేరి అంటే రెండు కార్పెల్స్ ఉంటాయి అలాగే దే ఆర్ సుపీరియర్. ఊర్ధ్వ అండాశయంలో రెండు అండాలు అమరి ఉంటాయి. ఎగ్జాంపుల్ దీనిలో ఆర్డర్ వచ్చేసేసి జెన్షియా నేల్స్. జెన్షియా నేల్స్ కొరోలా యాక్టినోమార్ఫిక్ అండ్ లీవ్స్ యూజువలీ ఆపోజిట్. కొరోలా యాక్టినోమార్ఫిక్ మీన్స్ దీనిలో ఆకర్షపత్రాలు సౌష్ఠవితంగా అమరి ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి జెన్షియానేసి అండ్ ఓలికేసి అండ్ ఎపోసైనేసి అండ్ సాల్వడోరేసి. ఈ మొక్కల్లో ఎక్కువగా లీవ్స్ ఆపోజిట్గా ఒకదానికొకటి వ్యతిరేక దిశలో సౌష్ఠవితమైన ఆకర్షపత్రాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఆర్డర్ పాలీమోనియల్స్. పాలీమోనియల్స్లో కూడా సౌష్ఠవితమైన ఆకర్షపత్రాలు అలాగే పత్రాలు ఆల్టర్నేట్గా అమరి ఏకాంతరంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చి కన్వాల్యులేసి అండ్ బొరాజినేసి. నెక్స్ట్ హైడ్రోఫిల్లేసీలో కూడా ఇటువంటి అమరిక ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇగో సోలనేసీ ఫ్లవర్ చూస్తే దత్తరా స్ట్రామోనియం ఉమ్మేత పువ్వు. దీనిలో కొరోనరీ ట్యూబ్ కనిపిస్తుంది. సో ఆకర్షపత్రాలు క్రింది నుంచి ఒక కొన్ని టెన్ పొజిషన్ అంటే అతుక్కుని ఉండి పై భాగంలో విడిపోయి ఉంటాయి. క్రింద అంతా సంయుక్తంగా ఉండి పైభాగంలో అసంయుక్త ఆకర్షపత్రాలి ఉంటుందన్నమాట. దీనిలో ఫ్రూట్ వచ్చేసేసి చూడండి పక్కన షైలోకార్పిక్ ఫ్రూట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆర్డర్ పెర్సోనెల్స్. కొరలైజ్ జైగోమార్ఫిక్. ఇప్పటివరకు యాక్టినోమార్ఫిక్ గురించి ఉన్నారు సౌష్ఠవిక పుష్పాలు. జైగోమార్ఫిక్ అంటే పాక్షిక సౌష్ఠవిత ఆకర్షపత్రాలు కలిగిన పుష్పాలు. పోస్టీరియర్ స్టేమెన్స్ యూజువలీ రెడ్యూసెస్ టు టెర్మినల్స్. దీనిలో స్టేమెన్స్ ఫలవంతం కాకుండా అంటే వంధ్యంగా ఉండి స్టామినోడ్స్ కింద రూపాంతరం చెంది ఉంటాయి. సో వంధ్య కేసరాలను స్టామినోడ్స్ అని అంటారు. ఓవిల్స్ ఆఫర్ మోర్ దాన్ ఫోర్ అంటే దీనిలో అండాలు నాలుగు కన్నా ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్ కుటుంబాలు వచ్చేసి మిట్టినేసి అండ్ బిగ్నోనియసి అండ్ బిగ్నోనియసి. హియర్ సి ఎల్లో కలర్ ఫ్లవర్ మన కాలేజీలో ఆఫీస్ క్యాంపస్ దగ్గర ఎల్లో కలర్డ్ ఫ్లవర్స్ ఉన్న ట్రీస్ ఉన్నాయి కదా టెకోమా స్టాండ్స్. సో ఈ మొక్కలు పిగ్నోనియసి కుటుంబానికి చెందినవి. వీటిలన్నిటిలోనూ ఎక్కువగా పాక్షిక సౌష్ఠవిక పుష్పాలు ఉండి అండాలు నాలుగు కన్నా ఎక్కువగా అమరి ఉంటాయి. ఎకాంతేసి పుష్పాలు చూడండి. దీనిలో రుయిలేసీ కుటుంబం రుయిలియా ట్యూబరోజా. దీనిలో ఈ రుయిలియా ట్యూబరోజా మీకు బాగా తెలిసిన ఫ్లవర్. దీనిలో ఏంటంటే ఏదైనా వాటర్లో దీని యొక్క సీడ్స్ వేస్తే పేలుతూ ఉంటాయి కదా చిట్టుపట్ట కాయలు అని అంటారు కదా, అలాగే డిసెంబరం పూలు అని అంటారు. ఇవన్నీ ఎకాంతేసి కుటుంబానికి చెందిన మొక్కలు. అలాగే కనకాంబరాలు చూడండి. కనకాంబరాలు ఈ చివరిన ఉన్నాయి. ఇవి క్రోసాండ్రా అంజులిఫోలియా. సో ఈ మొక్కలు అన్నిటిలోనూ కూడా ఈ కండిషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొరలైజ్ ఇన్ జైగోమార్ఫిక్ కండిషన్. లెంటిబ్యులేరియసి. సో ఇవన్నీ కూడా ఈవెన్గా ఉండవు. చూడండి నాలుగు పెటల్స్ ఒకలా కనబడినా ఐదు పెటల్ మాత్రం పెద్దగా ఒక విడిగా ఉంది. సో ఈ విధంగా అన్ఈవెన్ కండిషన్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ లామినియల్స్. లామినియల్స్ కొరలైజ్ జైగోమార్ఫిక్ అంటే ఏంటంటే యాక్చువల్గా
ఇవి వన్ ప్లస్ ఫోర్ కండిషన్ కనిపిస్తుంది. ఒకటి పెద్దగా ఉండి నాలుగు చిన్నవిగా ఉండడం. అలాగా ఆకర్షపత్రాలు ఈ జైగోమార్ఫిక్ కండిషన్ని ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అందుకని మీకు ఇక్కడ ఫ్లవర్ చూడండి బయటికి వేలాడుతూ ఒకటి కనిపిస్తుంది. సో వన్ ప్లస్ ఫోర్ కండిషన్లో ఒకటి బయటికి ఏటవాలుగా వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా లామియేసియార్ లాబియేటే కుటుంబానికి సంబంధించిన తులసి మొక్క యొక్క పుష్పాల్లో కనిపిస్తూ ఉంటుంది. తులసి ఇన్ఫ్లోరసెన్స్ని చూస్తే మీరు ఇన్ఫ్లోరసెన్స్ మొత్తానికి ఒక ఒక పెటల్ బయటికి వేలాడుతూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ కొరలైజ్ జైగోమార్ఫిక్. సో వెర్బెనేసీలో కూడా ఇదే కండిషన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా పుష్పాలు అమరి ఉంటే అవి లామియల్స్.